బిక్కవోలు మండలం పందలపాకలో దళిత జాతి ముద్దుబిడ్డ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి 1956 వరకు
ఆయన రాజకీయ రంగంలో అనేక రకాలుగా విమర్శలు జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ప్రధానంగా ఈ ఐక్య వేదిక లాంటివి చేపట్టాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. అదేవిధంగా జ్యోతి బాబు గారు చెప్పిన సూచన ఒకటి ఉంది, ఎందుకంటే కళ్యాణరావు గారి విగ్రహాలు కానీ అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ దళిత వాడలకే పరిమితం కాకూడదు, గ్రామ నడిబొడ్డులో పట్టణ నడిబొడ్డులో ఉండాలనే వారు సూచన చేశారు. అది 100% ఆమోదించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జ్యోతి బాబు గారు కొద్దిగా అవగాహన రాహిత్యంతో పంచాయతీ కార్యాలయాల్లో పెట్టాలని సూచన చేశారు. అది రాజ్యాంగం ప్రకారం విసులుబాటు లేని విషయం. అందువల్ల గ్రామాల్లో అగ్రవర్ణాల్లో ఉన్న చోట కానీ గ్రామ నడిబొడ్డుల్లో కానీ అంబేద్కర్ గారి విగ్రహాలు జగజీవనరావు గారి విగ్రహాలు ఏర్పాటు చేయడం అనేది హర్షించదగ్గ విషయం. దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మరివాడ దళిత వాడల్లో ఏదైతే జగజ్జీవనరావు గారు ఆశించారో అంబేద్కర్ గారు ఆశించారో ఆ సమానత్వం ఇంకా నెరవేరిన పరిస్థితి మనం చూస్తాము. ఇవాళ నిరక్షరాస్యం నుంచి అక్షరాస్యత శాతం పెంచాలి దళితులు అనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడమే కాకుండా అప్పటి వరకు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ చాలా దుర్బలమైన, అదేవిధంగా రక్షణ శాఖలో కూడా అనేక కీలకమైన సంస్కరణలు తీసుకురావడం కూడా జరిగింది. ఆ విధంగా మరి దేశ ప్రధాని కావాల్సిన వ్యక్తి ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి ఆయన ప్రతిపాదించకపోవడం, ఆ రోజు మొరార్జీ దేశాయ్ గారి చొరవతో జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఉప ప్రధాని పదవికి ప్రతిపాదించడం, ఆ విధంగా ఉప ప్రధాని వరకు వారు ఎదగడం జరిగింది. మరి ఆ విధంగా దేశ రాజకీయ యవనికలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి జగజీవనరామ్ గారు. మరి దళిత జాతికి అంబేద్కర్ గారు కానీ జగజీవనరామ్ గారు కానీ రెండు పనులు లాంటి వారు, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. కానీ అంబేద్కర్ గారి సంస్కరణ పట్ల కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగం రచించిన విషయాలు కానీ ఇతర విషయాలు కానీ సమాజంలో చాలా అవగాహన ఉంది. కానీ జగజ్జీవనరావు గారి పరిపాలనా విధానం కానీ ఆయన ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణల విషయంలో కానీ ప్రజల్లో పెద్ద అవగాహన లేని పరిస్థితి ఉంది. మరి దాదాపు 20 సంవత్సరాల క్రితం జగజ్జీవనరావు గారి కుమార్తె మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్గా కేంద్ర మంత్రిగా మరి పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు జగజ్జీవనరావు గారి పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రం ప్రతిపాదించిన ఎస్సీ సప్లాను అంతకుముందు పెద్ద కార్యక్రమాలు తీసుకున్న పరిస్థితి ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ సప్లాన్ని అమలుపరిచి ఇందాక సూర్యనారాయణ గారు చెప్పారు ఉదాహరణకి ఈపాడన తీసుకుంటే ఇక్కడ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడే ఒక దళిత బిడ్డ అరుణ్ కుమార్ గారు సర్పంచ్గా, చిన్నబూజి గారు ఉప సర్పంచ్గా, పెద్దలు సూర్యనారాయణ గారు టీఎస్సీఎస్ అధ్యక్షుడిగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ పేటను కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మరి దళితులు ఉన్నత విద్యను అభ్యసించాలి, విదేశీ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వంలో 10 లక్షలతో మొదలుపెట్టిన కార్యక్రమం అది 20 లక్షల వరకు వెళ్ళింది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారికి ప్రభుత్వం తరఫున సహాయం అందించడం కూడా జరిగింది. అదేవిధంగా దళితులకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ ఇతర నిధులు కానీ దళితులను ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థితి కల్పించాలని ఆ రోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఆ కార్యక్రమాలకు అన్నీ మంగళం పాడే పరిస్థితి వచ్చింది. దళితులపైన విపరీతమైన దాడులు పెరిగిపోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడు ముద్ర వేయించుకుని ప్రభుత్వం చేతిలో చనిపోవడం జరిగింది.
అదే విధంగా మన తూర్పుగోదావరి జిల్లాలో ఆ విధంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రేపు రాబోయే ఎన్నికల్లో 2023 వచ్చినాయి, 2024 వచ్చినాయి, మరి దళితులంతా ఐక్యంగా ఉండి దళితులకి ఏ ప్రభుత్వం మేలు చేసింది, ఏ విధమైన కార్యక్రమాలు దళితులకి ఏ పార్టీ చేసింది అనేది ఆలోచన చేసి ఆ దిశగా మీరు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ మరి ఇక్కడ సర్పంచ్ గారు, అదేవిధంగా చంబూజీ గారు, శ్రీనారాయణ గారు వీళ్ళందరూ చక్కగా ఒక కార్యక్రమాలు ఇక్కడ గ్రామ పంచాయతీని కూడా గెలిపించారు. చంబూజీ గారు చెప్పారు ఈ వార్డు మాకు నష్టపోయినా కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం మేము చేయము, తప్పనిసరిగా పంచాయతీ తరఫున చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఆ దిశగా మీరు అన్ని విధాలుగా ఉపయోగపడతారు వారు. అదేవిధంగా మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎలా వెళ్ళినా తెలుగుదేశం పార్టీ తరఫున నేను, అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అందరూ మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమం జగజ్జీవనరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేసి నా చేత విగ్రహావిష్కరణ చేయించిన ఈ పేట పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ విగ్రహదాత సూర్యనారాయణ రెడ్డి గారు, చెరుబుజ్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆ విధంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రేపు రాబోయే ఎన్నికల్లో 2023 వచ్చినాయి, 2024 వచ్చినాయి, మరి దళితులంతా ఐక్యంగా ఉండి దళితులకి ఏ ప్రభుత్వం మేలు చేసింది, ఏ విధమైన కార్యక్రమాలు దళితులకి ఏ పార్టీ చేసింది అనేది ఆలోచన చేసి ఆ దిశగా మీరు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ మరి ఇక్కడ సర్పంచ్ గారు, అదేవిధంగా చంబూజీ గారు, శ్రీనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ చక్కగా ఒక కార్యక్రమాలు ఇక్కడ గ్రామ పంచాయతీని కూడా గెలిపించారు. చంబూజీ గారు చెప్పారు ఈ వార్డు మాకు నష్టపోయినా కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం మేము చేయము, తప్పనిసరిగా పంచాయతీ తరఫున చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఆ దిశగా మీరు అన్ని విధాలుగా ఉపయోగపడతారు వారు. అదేవిధంగా మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎలా వెళ్ళినా తెలుగుదేశం పార్టీ తరఫున నేను, అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అందరూ మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమం జగజ్జీవనరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేసి నా చేత విగ్రహావిష్కరణ చేయించిన ఈ పేట పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ విగ్రహదాత సూర్యనారాయణ రెడ్డి గారు, చెరుబుజ్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 30-35 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో పలు కీలకమైన శాఖలకి మరి మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. పెద్దలు చెప్పారు ప్రభుత్వ వ్యవసాయ శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, రక్షణ శాఖ కానీ, ఏ శాఖలో ఆయన మంత్రిగా ఉన్నా ఆ శాఖలో పలు విధాలైన సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి జగజ్జీవనరావు గారు. మరి ప్రధానంగా రైల్వే శాఖలో ఇవాళ దళితులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లో ఉన్నారు అంటే దానికి ప్రధానమైన కారకులు బాబు జగజ్జీవనరావు గారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చి కీలకమైన సంస్కరణలు చేసి రైతుకి మేలు జరగడం కోసం, రైతుకు ప్రయోజనం చేకూరడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు. ప్రసాద్ అనే యువకుడు శిరోమరణానికి గురి కావడం జరిగింది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో మాస్క్ ధరించలేదని ఒక దళిత యువకుడిని పోలీసులు కొట్టి చంపేసిన పరిస్థితి, గుంటూరులో ఒక దళిత యువతని సామూహికంగా అత్యాచారం చేసిన పరిస్థితి, ముఖ్యమంత్రి గారి నివాసానికి కొట్టబోయ దూరంలో, ఇటువంటి ఎన్నో సంఘటనలు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి, దళితులపైన ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ప్రయోగించే మొట్టమొదటి ప్రభుత్వాన్ని గత 3 సంవత్సరాలుగా మనం చూస్తాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఈరోజు చూస్తాం. మరి ఏదైతే జగజ్జీవనరావు గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఆశించిన సమానత్వం రావాలి అంటే తప్పనిసరిగా ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ముందు చూపున్న నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. పరిపాలనా విధానం పట్ల అవగాహన ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం. దుర్భరమైన పరిస్థితులు ఉండే
వాటిని మెరుగుపరచడం, గురుకుల పాఠశాల వ్యవస్థను తీసుకురావడం, అనేక చోట్ల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు రోజు మహేంద్రనాథ్ గారిని ఒక దళిత నాయకుడిని, అంటే ఆయన చాలా సిన్సియరు, హానెస్ట్, చాలా నిక్కచ్చిగా ఉండే మనిషిని ఆ రోజు మహేంద్రనాథ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టడం జరిగింది. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా మహేంద్రనాథ్ గారే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సంగతి కూడా ఈ సందర్భంగా దళిత సోదరులు అందరికీ గుర్తు చేస్తాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మరి బాలయోగ్యాన్ని దేశంలోనే అత్యున్నత స్థానం లోక్సభ స్పీకర్గా నియమించడం, ప్రతిభాభారతి గారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఉంచడం, అదేవిధంగా దళితులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. 30-35 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో పలు కీలకమైన శాఖలకి మరి మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. పెద్దలు చెప్పారు, వ్యవసాయ శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, రక్షణ శాఖ కానీ, ఏ శాఖలో ఆయన మంత్రిగా ఉన్నా ఆ శాఖలో పలు విధాలైన సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి జగజ్జీవన్రామ్ గారు. మరి ప్రధానంగా రైల్వే శాఖలో ఇవాళ దళితులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లో ఉన్నారు అంటే దానికి ప్రధానమైన కారకులు బాబు జగజ్జీవన్రామ్ గారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చి కీలకమైన సంస్కరణలు చేసి రైతుకి మేలు జరగడం కోసం, రైతుకు ప్రయోజనం చేకూరడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి బాబు జగజ్జీవన్రామ్. దయచేసి పద్మావతి సూరిబాబు గారు, పద్మావతి సూరిబాబు గారు పద్మగారికి కూడా పెద్ద ఎలా ఉండాలి సరిగా పేద తరఫున, సంఘం తరఫున ఈ యొక్క భవిష్యత్తులో ఈ గ్రామానికి ఈ మా ఎంపీ కాలు ఏదైతే వాళ్ళందరూ కూడా మీరు మీ సహకారాలు అందించాల్సిన పార్టీ తరఫున కోరుతున్నాం సార్. సర్పంచ్ గారికి, ఉపసర్పంచ్ గారికి, విగ్రహ దాతలకి,